వీటిపైన నిలక్ష్యం వహించినా కూడా జనసేన పార్టీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఒక ప్రయత్నం చేస్తానే ఉన్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడైనప్పటి నుంచి కేవలం సంక్షేమం అనే గోబల్స్ ప్రచారం చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గానివండి కనీసం రోడ్ల మరమ్మతుల గురించి గానివండి పట్టించుకోకుండా మన రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్లిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి ఆశ్చర్యం కలిగిస్తుందంటే శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 22,675 కోట్ల రూపాయలు రోడ్ల కోసం కేటాయించారు. 22,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన రహదారులు జిల్లా స్థాయిలో ఉన్న రహదారులు మండల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళే రోడ్లన్నిటిని కూడా మీరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఉపన్యాసాలు పెట్టి అన్నిటిని డబుల్ లేన్ చేసేస్తాం 4 లేన్ రహదారులు చేస్తాం అని మీరు ప్రకటించారు గతంలో. వీటి గురించి కనీసం మరమ్మతులు కూడా చేయని దుస్థితి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే 8,000 కిలోమీటర్లకి టెండర్లు పిలిచారు వీళ్ళు. రాష్ట్రంలో ఉంది సుమారు 32,000 కిలోమీటర్లు అయితే 8,000 కిలోమీటర్లకి టెండర్లు పిలిచి మరమ్మతులకి 2,100 కోట్ల రూపాయలతోటి చాలా అద్భుతంగా మేము మరమ్మతులు చేసేస్తున్నాం. జులై 10వ తారీఖు కల్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మరమ్మతులన్నీ పూర్తయిపోతాయి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి 15వ తారీఖు కల్లా అధికారులందరినీ కూడా పూర్తయిన పనులని ఫోటోలు వీడియోలు ఇమీడియట్గా అప్లోడ్ చేసి ప్రతిపక్షాలు నోరు మూయించడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది మా బాధ్యత, ప్రతిపక్షంలో ప్రజల ఆవేదన వారి గలం వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా అంతిమంగా ప్రజాస్వామ్యం నిలబడాల్సింది ప్రతిపక్షమే. ప్రతిపక్ష పార్టీలు సమస్యలు ఈ విధంగా ఉన్నాయని ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళినప్పుడు సామాన్యుడికి కొంతవరకైనా వెసులుబాటు కలుగుతుంది. పత్రికల్లోనూ టీవీలోనూ పుంకాలు పుంకాలుగా గంటలు గంటలు వీడియోలు అందరూ చూపిస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ గత సంవత్సరం సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అనే డిజిటల్ క్యాంపెయిన్ చేశాం. అసలు ఆశ్చర్యమే ఆ స్పందన. భారతదేశంలోనే సోషల్ మీడియాలో ఆ 3 రోజులు నంబర్1 ట్రెండింగ్లో నడిచింది ఆ క్యాంపెయిన్. దాదాపు 1,70,00,000 మంది దాంట్లో పాల్గొన్నారు ఆ క్యాంపెయిన్లో, సోషల్ మీడియా క్యాంపెయిన్లో. ఎంతోమంది యువకులు ప్రతి గ్రామంలో ఉన్న రోడ్ల దుస్థితి, కనీసం పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితి, కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డు పైన ముగ్గులేశారు, మొక్కలు నాటారు, చిన్న చిన్న పడవలు కూడా తీసుకొచ్చి చూపించారు, ఈ విధంగా ఉన్నాయి, ఇంత లోతుగా ఉన్నాయి గోతులని. అయినా కానీ ముఖ్యమంత్రి గారు తన గాఢ నిద్రలోంచి లేవలేదు. ఆయన ఒక భ్రమలో కలలు కనుకుంటూ చాలా అద్భుతమైన పరిపాలన జరిగిపోతుంది, ఇదంతా కేవలం ఏదో మహాభారతంలో జరుగుతున్న పోరాటంలాగా చిత్రీకరించుకుని ఒక పూర్తి స్థాయి నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కదిలించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 43% ఎక్కువ కేటాయింపులు చేశారు రోడ్ల కోసం మన ఆంధ్రప్రదేశ్కి. ఎన్డీబీ ద్వారా 6,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చారు వీళ్ళు మరమ్మతులు చేస్తామని. ఎందుకు ఈ పనులు జరగడం లేదంటే మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్లకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, టెండర్లు పిలిచినప్పుడు ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందు రావడం లేదు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది. చాలా అవమానకరంగా కుటుంబాలని పోషించలేక పాపం వాళ్ళు చేసిన పనులకి కనీసం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు ఎంతో ఆవేదనతోటి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎవరు కావాళ్ళు ఏ జిల్లాకు ఆ జిల్లాలు తీర్మానాలు చేసుకుని రాష్ట్రంలో ఈ రోజున కాంట్రాక్టర్లు మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చేయమని తీర్మానాలు చేసుకున్నారు. కానీ అంతిమంగా ఇక్కడ నష్టపోయేది ఎవరు? సామాన్య ప్రజలు. నిన్న నేను పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటిస్తుంటే ప్రతి మీటర్కి పాపం యువకులు
బైకులు మించి ఆపి మరి బతిమలాడుకోవడం. అన్న ఒకసారి చూడండి అన్న మా రోడ్డు పరిస్థితి. ఒక రెండు గ్రామాలు అయితే మేము నిన్న పర్యటించినప్పుడు సొంతంగా వేసుకున్నారు ఆ రోడ్లు వాళ్ళు. పెదకూరుపాడు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో ఈ విధమైన పరిస్థితి ఉందంటే చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం మన రాష్ట్రంలో ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే డెల్టా ప్రాంతాల్లో ఏదో వర్షాల వలనో లేకపోతే కాలువల వలనో ఒక్కొక్క సందర్భంలో బ్లాక్ సాయిల్ వలనో కొన్ని మరమ్మతులు పొరపాటు జరగచ్చు, కానీ పల్నాడు ప్రాంతంలో కూడా ఇంత దుస్థితి మేము ఎప్పుడు చూడలేదు. గ్రామాల్లో మహిళలు కానివ్వండి, రైతాంగం కానివ్వండి, వాళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి కనీసం ఆ మాత్రం స్పందన ఉంటుందని వాళ్ళు ఎదురు చూస్తుంటే ఎక్కడ కూడా కనపడడం లేదు.